హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్ట్యూట్స్. నా పేరు చందు చారీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన తెలంగాణ మీ సేవ ఆన్లైన్ అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి తెలంగాణ మీ సేవ పోర్టల్ యొక్క లాగిన్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే నా ఛానల్ని ముందుగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ మీ సేవ పోర్టల్ దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ లింక్ క్లిక్ చేసి ఈ వెబ్సైట్కి అయితే రావచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ న్యూ యూజర్ అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో. సో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మన డిజైర్డ్ లాగిన్ ఐడి, అంటే మనకు లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి గల మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇదే పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో చేసిన తర్వాత నెక్స్ట్ మన మొబైల్ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నామో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మళ్ళీ మనము ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి అడ్రస్ ఏదైతే ఇస్తున్నామో ఆ ఈమెయిల్ ఐడి అడ్రస్ ఇక్కడ వ్యాలిడేట్ ఈమెయిల్ ఐడి అడ్రస్ అనేది ఇవ్వడం జరగాలి. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత మన ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫుల్ నేమ్ అండ్ మన అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఏరియా పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ ఏరియా పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి డిస్ట్రిక్ట్ పైన క్లిక్ చేసి మన డిస్ట్రిక్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ని అక్కడ సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం ఇచ్చిన ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేస్తే ఈ లాగిన్ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ ఇక్కడ హోమ్ పేజ్ ఉంది చూసినా, క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్లో ఈ మొబైల్ నెంబర్ కానీ లేకపోతే మనం ఇచ్చుకున్న లాగిన్ ఐడి ఏదైతే ఉందో ఆ లాగిన్ ఐడి కానీ ఇక్కడ ఎంట్రీ చేసి పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే, మనం ఇంతకుముందు ఇచ్చుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే మనము ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చుకున్నామో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే ఈ లాగిన్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనము లాగిన్ ఐడి అనేది ఈజీగా మనము క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.